ఉపాధి హామీ పనిపై 16,000
Thank you.
चलो यार एक मिनट साहब पहले खाली कराओ इंडिया खाली कराओ पुलिस को बुलाना पूरा साइड कर दो एक बार पूरा सर मीडिया इनके गल कौन सर और पीछे चलो सर और पीछे चलो ఇంకా బండి ఇంకా బండి ఇంకా బండి రాస్తా పూరా చోడదు ముందుకు పోకండి ప్లీజ్ మళ్ళీ వాళ్ళు నువ్వు మనం వెనకకు ఉండాలి సంబంధించి ఇతను చివరి వాడు ఇతనికి ఒక పేదరి సైతం ఉంది దీనిలో తమ్ముడా అని వెళ్ళిపోయావా అంటూ కన్నీటి పరిగించాలన్నటువంటి ఆ అన్నల యొక్క బాధ బాబా నువ్వు జిల్లా ఇంకొక రావా అన్న దగ్గర శుభకత్త హృదయాలను పెళ్లి వేస్తున్నటువంటి సౌజన్య వివరించడం సైతం అందరినీ కలిసి ఇది ఒక బాధా తప్ప సచిన్ బ్రదర్ ముందు వాళ్ళని చెప్పండి సార్ జరుగుతుందా
హృదయాలని పిండించి వేసే కలచివేసేటువంటి ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు మనకి కనబడుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక తన భావన తనకి చక్కడు తనకు చివరి క్షణాలు అనే కవాత్ చేస్తున్నారు. గొడ పానర్ ఇస్తున్నారు. సైనిక లాంఛనాలు సైనిక బంధనాలతో తమ భావకి చివరి వీడుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి కాల్పులు పార్థివ దేహాన్ని అవకాశం ప్లీజ్ పిచ్చో జాం సార్ హలో
ఏ బ్రదర్ హలో హలో ఏ ఫోన్ జరిగిపోయి నువ్వు అభి ఇద్దరు కాని జావు రుకో రుకో పీచే హో జావు సార్ ఫోను సెల్ ఫోన్ 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 ఇవ్వరే కానీ ఎంకరండి అబ్బా మీ వల్ల మేము ముందుకు వలసి వస్తుంది ఎంకరండి ఎంకరండి జరగండి మీకేం ఎంతగానో ముందుకు వస్తుంది కానీ సైడ్ వాళ్ళకి సైడ్ మే హో జావో పిచ్చి హో జావో ఐసీ సభ జరిగిన
धक्का देना तेरे पीछे वालों को थोड़ा हल्का सा पीछे करना तू खड़ा ही है
يلا ودنا على الشارع.
ايه كانت
Thank you.
भारत माता की जय भारत माता की जय झरना झरना భారత్ మాతాకి తమ్ముడుకు పైగా పడుకుంటాడు బాబా దెబ్బ తాకించుకోడే బాబా నీ దెబ్బలు తాకినే బాబా అయిపోతుండే బాబా అమ్ముడు బతులు ఇంటికొచ్చానన్నాడే బాబా నౌకరు రాక ముందే గిట్ట వేసి ఉండేందే బాబా నౌకరు వస్తే నా నౌకరు ఇడిచి పెడతానన్నాడే బాబా నాకు రూట్ ఏ బుద్ధి అయితే లేదన్నాడే బాబా మీ అందరు నేర్చు పెట్టుకుంటే బుద్ధి అయితే లేదన్నాడే బాబా చెప్పనత్తనని చెప్పి పోయిండే బాబా ఇంటి ఈడెందుకు పంపించిండే బాబా ఇడిపోకుండా ఆడిపోయి మళ్ళా చార్జ్ తీసుకున్నాను కదనే బాబా హెలికాప్టర్ లో జోలుకోపోను కానీ మళ్ళా నెల రోజులు దాకా బాబా మళ్ళీ నా బాబా వేరే కాడికి పోస్టింగ్ అవుతాయితుండే కదనే బాబా నా బాబా నన్ను ఇంటికి వచ్చి నన్ను పట్టుకపోతుండే కదనే బాబా నా పిల్లలు పట్టుకపోతుండే కదనే బాబా మేము సుఖంగా ఉందం కదనే బాబా మేమందరం ఒక కాడు ఉందం కదనే బాబా మేమందరం ఒక కాడ సుత్తిగా విందం కదనే బాబా రెండు మూడేళ్ల దాకా బాబా నా బాబా తోటి ఉంటా అని సంబరపడ్డానే బాబా నీ తమ్ముడికి పోస్టింగ్ వచ్చిందని బాబా నీ కూరికొచ్చి చెప్పిన ఆదుకుందాయే బాబా నీ తమ్ముడు తోటి నేను మోతనని చెప్పిన ఆదుకుందాయే బాబా నా సంబరమా బాబు నీ దగ్గరికి నా సంబరాన్ని ఎత్తుకపోయిందే బాబా నౌకరేట్ కాకముందే వచ్చిందే బావా నేను మొన్న కట్టపాటి కాసిన కదనే బావా అమ్మా కొంచెం ఆగురా నువ్వు పిల్లలు భయపడతావు కొంచెం ఆగురా మనం కూర్చుని బతుకుదాం అన్నాడే బావా నా పించి డబ్బులు వస్తాయి అన్నాడే బావా నేను ఒక రిచి పెడతానన్నాడే బావాడే బావా ఒక నాలుగేం లావుకేమవునే బావా ఆయనకి అయిపోయి ఇంటికి వచ్చి కదనే బావా నేను 15 ఏళ్ళు వేసి ఇంటికి వస్తాను అన్నాడు కదనే బావా నేను ఇక చెయ్యను అన్నాడు కదనే బావా మీ అందరితో ఉన్నాను బావా మీ అందరితో ఏ
هلا.